రైట్, గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. మిత్రులారా, మనకు డిఎస్సి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ సంబంధించినటువంటి టాపిక్స్ మనకు కంటిన్యూగా జరుగుతున్నాయి. సో అందులో భాగంగా మనము గత వీడియోస్లో కొన్ని ప్రీవియస్ క్లాసెస్ అనేటటువంటివి మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు మనకు మిగిలినటువంటి టాపిక్స్లో రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అనేటటువంటిది మరొక ఇంపార్టెంట్ టాపిక్. రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు, ఈ రాజ్యాలు మరియు సామ్రాజ్యాలలో మనకు ప్రధానంగా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశానికి సంబంధించిన కొన్ని రాజవంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇందులో ఉత్తర భారతదేశాన ఉన్నటువంటి మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, దక్షిణ భారతదేశాన వెలిసిన శాతవాహన, ఇక్ష్వాకులు, అలాగే మనకు పల్లవులు, అలాగే బాదామి లేదా పశ్చిమ చాళుక్యులకు సంబంధించిన మనకు సమాచారాన్ని మనకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ మనం చాలా చాలా క్లియర్గా టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటికి సంబంధించిన సమాచారాన్ని మనం చూద్దాం. మరి ఇందులో అత్యంత కీలకంగా ఫస్ట్ మరి మౌర్య సామ్రాజ్యం, ఉత్తర భారతదేశంలో ఈ యొక్క ఆవిర్భవించిన మొట్టమొదటి అతిపెద్ద సువిశాలమైన సామ్రాజ్యం ఈ మౌర్య సామ్రాజ్యం. మరి మౌర్య సామ్రాజ్యం ఆవిర్భవించడానికి కారణాలు ఏమిటి అంటే, ఈ యొక్క మౌర్య సామ్రాజ్య స్థాపకుడిగా పేరుగాంచిన ఈ చంద్రగుప్త మౌర్యుడు ఈ యొక్క చాణక్యుడు సహకారంతో, అంటే నందవంశంలో ధననందుడి దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసి ఆయన చేత అవమానాన్ని పొంది శపథం చేసి ఆ నందవంశాన్ని నిర్మూలించడానికి 19 సంవత్సరాల ఈ యొక్క వయసు ఉన్నటువంటి చంద్రగుప్త మౌర్యుడితో ఈ యొక్క నందవంశంలో చివరి వాడైన ధననందుణ్ణి ఓడింపజేసి అతన్ని చంపింపజేసి క్రీస్తు పూర్వం 321 సంవత్సరంలో ఈ నందుల ఆధీనంలో ఉన్న ఈ యొక్క మగధ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ మగధ సామ్రాజ్యాన్ని ఈ యొక్క చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడి చేత కైవసం చేసుకునేలా చేసి భారతదేశ చరిత్రలో మగధ తర్వాత ఈ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపింపచేయడంలో కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది. మరి చాణక్యుడు ఎవరయ్యా అంటే, చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత మౌర్య సామ్రాజ్య అభివృద్ధిలో భాగంగా ఉంటూ చంద్రగుప్త మౌర్యుడి దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వారే ఈ యొక్క వ్యక్తి చాణక్యుడు. మరి చాణక్యుడు బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి వాడు. అసలు పేరు విష్ణుగుప్తుడు. ఈ యొక్క విష్ణుగుప్తుడు కౌటిల్యుడు అనేటటువంటి పేరుతో కూడా పిలువబడ్డాడు. ఈ కౌటిల్యుడు అనే పేరుతోటే ఇతడు సంస్కృతం భాషలో అర్థశాస్త్రం అనేటటువంటి గ్రంథాన్ని రచించడం అనేటటువంటిది జరిగింది. సంస్కృతం భాషలో అర్థశాస్త్రం అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది కౌటిల్యుడు, అంటే చాణక్యుడు కౌటిల్యుడు అనేటటువంటి పేరుతో. మరి ఇక్కడ ప్రధానంగా మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఈ యొక్క చాణక్యుడు సహకారంతో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఈ యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని ఈ చంద్రగుప్త మౌర్యుడు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. అంటే మౌర్యుల యొక్క రాజధాని పాటలీపుత్రం అనేటటువంటిది ఇక్కడ మనకు గుర్తు రావాలి. మరి ఈ మౌర్య సామ్రాజ్యాన్ని మరి తెలుసుకోవడానికి, దాని గురించి తెలుసుకోవడానికి చరిత్రకారులకు ప్రధానంగా మనకు పురావస్తు ఆధారాలు, 2 ఆధారాలు ఉపయోగపడ్డాయి. అలాగే పురావస్తు ఆధారాలు, అలాగే లిఖితపూర్వక ఆధారాలు. మరి పురావస్తు ఆధారాలు అంటే ముఖ్యంగా శాసనాలు కానీ, నాణ్యములు కానీ, అలాగే కట్టడాలు కానీ, ఇవి మనకు ముఖ్యంగా ఇక్కడ చూడవచ్చును. ఇంకా లిఖితపూర్వక ఆధారాలు అంటే
ఇక్కడ స్వదేశీ ఆధారాలు, అలాగే విదేశీ ఆధారాలు. స్వదేశీ ఆధారాల్లో కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం, విదేశీ ఆధారాల్లో మెగస్థనీస్ రచించిన ఇండికా అనేటటువంటి గ్రంథం. గ్రీక్ భాషలో రచించబడ్డది ఈ గ్రంథం, గ్రీక్ భాషలో రచించబడ్డది. సో ఈ యొక్క మరి శాసనాలు అన్నప్పుడు మనకు ప్రధానంగా మౌర్య సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తి అయిన అశోకుని యొక్క 14 శిలాశాసనాలు, అలాగే 7 స్తంభ శాసనాలు, అలాగే 3 గుహాలయ శాసనాలు, తర్వాత మనకు భారతదేశం నలుదిక్కుల నిర్మించిన 84,000 స్తూపాలు, ఈ నాణ్యములు అంటే మనకు పాన అనేటటువంటి వెండి నాణ్యం చాలా ప్రసిద్ధిగాంచింది, సువర్ణాలు అనేటటువంటి బంగారం నాణ్యములు కూడా ప్రసిద్ధిగాంచాయి. కాకపోతే పాన అనేది వెండి నాణ్యం చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇక మనకు కట్టడాలు అన్నప్పుడు ఇక్కడ 84,000 స్తూపాలు, ఇది మనకు కట్టడాలు. మరి ఆధారాలు అన్నప్పుడు ఇక్కడ స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాలు. స్వదేశీ ఆధారాల్లో మనకు చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ అర్థశాస్త్రం అనేటటువంటి గ్రంథాన్ని మన ప్రాధాన్యతలోకి తీసుకోవాలి. అలాగే మెగస్థనీస్ రచించిన ఇండికా అనేది విదేశీ గ్రంథాన్ని మనము ప్రాధాన్యతగా భావించాలి. మన బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాడు కాబట్టి. సో మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి, మరి ఈ యొక్క శాసనాలలో 14 శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు, 3 గుహాలయ శాసనాలు అనేటటువంటివి మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాము. అయితే ఈ 14 శిలాశాసనాలు ఏవైతే ఉన్నాయో, ఈ 14 శిలాశాసనాల్లో ప్రధానంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ఈ మౌర్య సామ్రాజ్య చక్రవర్తుల్లో గొప్పవాడైన అశోకుడు ఈ యొక్క 13వ శిలాశాసనం, 13వ శిలాశాసనం, దీన్ని మనము కళింగ శాసనం అని చెప్పేసి అంటాము. కళింగ శాసనం అంటాము. అశోకుడు 14 శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు, అలాగే 3 గుహాలయ శాసనాలు వేశాడు. మరి ఇందులో 14 శిలాశాసనాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి శిలాశాసనం ఏమిటయ్యా అంటే 13వ శిలాశాసనం. ఇది కళింగ శాసనం. ఇది ప్రధానంగా అశోకుడు రాజ్యానికి వచ్చిన 8 సంవత్సరాలకు జరిగిన కళింగ యుద్ధం గురించి, క్రీస్తుపూర్వం 261 సంవత్సరంలో జరిగిన ధౌలి అనే ప్రాంతం వద్ద జరిగిన ఈ కళింగ యుద్ధం గురించి వివరించడం అనేది జరిగింది ఈ అశోకుని యొక్క 13వ శిలాశాసనం, క్రీస్తుపూర్వం 261 సంవత్సరంలో. కళింగ యుద్ధం అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఆనాటి కళింగ యొక్క నేటి కొత్త పేరు ఒరిస్సా. జరిగిన యుద్ధం అక్కడ ప్లేస్ ఏంటంటే ధౌలి, ఒరిస్సాలో. బట్ అది ఒరిస్సా రాష్ట్రం కిందకి, ఒరిస్సా రాష్ట్రంలో ఒక భాగం కాబట్టి ఇది కళింగ యుద్ధంగా ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే ఆ యొక్క కళింగ అనేటటువంటి నేటి కొత్త పేరు ఒరిస్సా అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మరి ఆ కళింగ యుద్ధం గురించి ఆయన ఏం చెప్పాడు అంటే, ఓవరాల్గా అశోకుడు తాను సింహాసనం అధిష్ఠించిన 8 సంవత్సరాలకు తన సామ్రాజ్యంలో తన తాత దగ్గర నుంచి మౌర్య సామ్రాజ్యంలో చేరకుండా స్వతంత్రంగా తూర్పు దిక్కున స్వతంత్రంగా ఉన్న ఒక విశాలమైనటువంటి రాజ్యం ఏదైతే ఉందో, ఆ విశాలమైనటువంటి రాజ్యాన్ని జయించడానికి తన మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన అపారమైన సైనిక శక్తిని ఉపయోగించి ఆ కళింగ రాజ్యం మీద దాడి చేయడం జరిగింది. మరి ఆ కళింగ రాజ్యంపై దాడి చేసినటువంటి ఆ యొక్క యుద్ధం ఏదైతే ఉందో, ప్రపంచ చరిత్రలోనే కని విని ఎరగని మారణ హోమాన్ని, రక్తపాతాన్ని సృష్టించింది ఆ యుద్ధం. ఆ యుద్ధంలో 100,000 పైగా మరణిస్తే 150,000 మందికి పైగా గాయపడిన వారు ఉన్నారు, బందీలుగా చిక్కినటువంటి వాళ్ళు ఉన్నారు. తాను అనుకున్న లక్ష్యం నెరవేరింది. అశోకుని యొక్క సామ్రాజ్యంలో కళింగ రాజ్యం అనేది చేరింది. బట్ అతనికి ఏమాత్రం సంతోషం లేదు. ఎందుకంటే
ఆ యొక్క అశోకుని రాజ్యాకాంక్ష వల్ల జరిపిన ఈ మారణహోమం సృష్టించిన రక్తపాతం వల్ల పక్క రాజ్యాలతో అంటే శత్రు రాజ్యాలకు చెందినటువంటి వారే కాకుండా తన యొక్క రాజ్యానికి సంబంధించిన తను అనుకున్నటువంటి వాళ్ళు, తన కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, అంతరంగిక మిత్రులు కానీ, ముఖ్యమైన అధికారులు కానీ వాళ్ళు కూడా చనిపోవడం కల్లార చూశాడు ఈ యొక్క అశోకుడు. మరి ఇంతమంది మరణానికి కారణమైనటువంటి వాడిని నేను, దానికి గల కారణం నా రాజ్యాకాంక్ష. సో కాబట్టి ఇంత మరణహోమాన్ని సృష్టించిన విజయం నాకు అవసరం లేదు, ఇక నేను భవిష్యత్తులో యుద్ధం అనేది చెయ్యను, యుద్ధం అనేది చేయను, నా తర్వాత వారసులు ఎవరు కూడా యుద్ధం చేయకూడదని నేను ఆజ్ఞాపిస్తూ ఈ యొక్క శాసనంలో వేయిస్తున్నాను. ఇక నుంచి ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం, ప్రజలందరూ నా కన్నబిడ్డలే అని భావిస్తూ ఈ శాసనంలో ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేశాడు. ఏటిదయ్యా అద్భుతమైనటువంటి విషయం అయ్యా అంటే, ముఖ్యంగా ఈ యొక్క యుద్ధానికి బదులు ధమ్మాన్ని నేను నిర్వర్తిస్తాను అని. యుద్ధానికి బదులు ధమ్మాన్ని నేను నిర్వర్తిస్తాను అంటే, ఇక్కడ ధమ్మం అంటే ఏంటిదంటే, ఇది ప్రాకృతం భాషకు సంబంధించిన పదం. ఈ ధమ్మానికి సంస్కృతంలో అర్థం ఏమిటంటే ధర్మం. అంటే అశోకుడు బలం ద్వారా గెలవడం కంటే ధమ్మం ద్వారా గెలవాలనుకున్నాడు. అంటే యుద్ధం ద్వారా గెలవడం కంటే, యుద్ధం చేయడం కంటే తన రాజ్య ప్రజల్లో ధర్మాన్ని ప్రబోధించాలనుకున్నాడు. ఆ రీతిలోనే ఇక పూర్తిగా యుద్ధాలకు స్వస్తి పలికాడు. ప్రపంచ చరిత్రలో కానీ, భారతదేశ చరిత్రలో కానీ ఒక యుద్ధంలో విజయం సాధించిన తర్వాత కూడా యుద్ధాలకు స్వస్తి పలికిన ఏకైక భారతదేశ పాలకుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క అశోకుడని చెప్పి మనం సగర్వంగా చెప్పుకోవచ్చును మిత్రులారా. అలా ఆ యొక్క కళింగ యుద్ధం గురించి, కళింగ యుద్ధంలో జరిగిన పరిణామాలు ఫలితాల గురించి పూర్తి స్థాయిలో తాను, ముఖ్యంగా ఈ యొక్క 13వ శిలాశాసనంలో క్లియర్గా వివరించడం అనేది జరిగింది. ఇగో ఇటువంటి ఈ శాసనం ద్వారా మనకు ముఖ్యంగా మౌర్య సామ్రాజ్యం గురించి కూడా మనకు సమాచారము తెలియడం అనేటటువంటిది జరిగింది. ఈ శాసనంలోనే అశోకుడు ఈ యొక్క ధమ్మాన్ని అంటే ధర్మాన్ని అనుసరించేటటువంటి క్రమంలో, ఆ రోజుల్లో ధర్మానికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ యొక్క బౌద్ధ మతాన్ని అశోకుడు అనుసరించాడు అనేటటువంటి విషయాన్ని, బౌద్ధ మతాన్ని మన దేశంతో పాటు విదేశాలలో కూడా దాన్ని వ్యాపింపచేసి అంతర్జాతీయ మతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశాడనేటటువంటి విషయాన్ని గురించి కూడా మనకు క్లియర్గా చరిత్రకారులు ఈ అశోకుని యొక్క 13వ శిలాశాసనంలో మనకు మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. ఓకేనా? రైట్. మరి అత్యంత ముఖ్యమైనటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏమిటయ్యా అంటే, ఈ యొక్క 84,000 స్తూపాలు అన్నాం ఇంకొక ఆధారం. అందులో మనకు ఒకటి స్తూపాల్లో 84,000 స్తూపాల్లో మనకు సాంచి స్తూపం, అలాగే మనకు సారనాథ్ స్తూపం, ఇవి రెండు కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. సాంచి స్తూపం ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, సారనాథ స్తూపం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, మధ్య భారతదేశంలో ఆనాటి భారతదేశానికి సంబంధించిన ప్రాచీనమైనటువంటి కట్టడాలలో లేదా నిర్మాణాలలో అత్యంత ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది సాంచి స్తూపం. ఇది చూడటానికి అర్ధగోళాకారం లేదా గుమ్మటం ఆకారంలో ఉన్న అద్భుతమైన నిర్మాణం. దాదాపు ఇది అశోకుడు 3వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో తన కాలంలో దీనిని అశోకుడు నిర్మించడం జరిగింది. ఇందులో మనకు ముఖ్యంగా బౌద్ధ మతానికి సంబంధించిన నిర్మాణ శైలి, ఆ బౌద్ధ మత వాస్తు శిల్ప సంపదకు సంబంధించిన లక్షణాలు ఇప్పటికీ ఈ యొక్క సాంచి స్తూపంలో కనబడతా ఉంటుంది మనకి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 2వది సారనాథ స్తూపం. మరి ఈ సారనాథ స్తూపం ఏంటిదంటే, అశోకుడు భారతదేశం నలుదిక్కుల వేయించిన 84,000 స్తూపాల్లో పెద్ద స్తూపం సాంచి స్తూపం అయితే,
ముఖ్యమైన స్థూపము ఈ యొక్క సారనాథ స్థూపం, ముఖ్యమైన స్థూపము ఈ యొక్క సారనాథ స్థూపం. మరి ఈ సారనాథ స్థూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? అశోకుడు పరిపాలన ముగిసి దాదాపు 2000 సంవత్సరాలు కావస్తున్నా కూడా అశోకుడి యొక్క గొప్పతనం, అశోకుని కీర్తి ప్రతిష్టలు, ఆయన కాలంలో ఆయన అనుసరించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నిర్మించిన అనేకమైనటువంటి నిర్మాణాలను ఇప్పటికి కూడా మన భారతదేశము నెమరు వేసుకుంటుంది, గుర్తు చేసుకుంటుంది. దానిని పోనీయకుండా అశోకుడు ఆ రోజుల్లోనే బోధించినటువంటి ధర్మాన్ని ఇప్పటికీ నిర్వర్తించడానికి, ప్రతి ఒక్కరూ దాన్ని అనుసరించడానికి మన భారత ప్రభుత్వం ఆయనను స్మరించుకుంటుంది. ఏ రూపంలో అంటే, ఆయన చేపట్టిన నిర్మాణాల్లో పొందుపరచబడ్డటువంటి అంశాలను ఒక ప్రతీకగా మనము నిలబెట్టుకుంటుంది మన భారత ప్రభుత్వం. అందుకనే ఈ యొక్క అశోకుడు సారనాథ స్థూపం మీద ఏదైతే అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క 4 సింహాలు ఉన్నాయో, ఈ యొక్క 4 సింహాలను మన భారత ప్రభుత్వం జాతీయ చిహ్నంగా గుర్తించింది 1950 జనవరి 26 నుండి అధికారిక మన భారత జాతీయ చిహ్నంగా అధికారికంగా గుర్తించింది. యాక్చువల్గా ఇక్కడ జాతీయ చిహ్నం అంటే ఒక దేశానికి సంబంధించిన అధికారిక చిహ్నం, అంటే అది ఒక దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని సూచిస్తుందని అర్థం. అటువంటి మన సార్వభౌమాధికారాన్ని మన దేశానికి సూచించే విధంగా ఈ యొక్క సారనాథ స్థూపం మీద అశోకుడు నిర్మించిన చెక్కిన 4 సింహాలని మన భారత ప్రభుత్వం జాతీయ చిహ్నంగా తీసుకుంది. అలాగే ముఖ్యంగా కలిగిన ధర్మచక్రము సారనాథ స్థూపం మధ్య భాగంలో ఉంటుంది. మనం గమనిస్తే ఎబాకస్కు మధ్య భాగంలో 24 ఆకులు కలిగిన ధర్మచక్రం ఉంటుంది. ఇదే ఎబాకస్కు దిగువ భాగాన మనకు సత్యమేవ జయతే అనేటటువంటి వాక్యం అనేటటువంటిది దేవనాగరి లిపిలో రాయబడి ఉంటుంది. మరి మనం సారనాథ స్థూపం మీద అశోకుడు 4 సింహాలను చెక్కించాడు, అలాగే ఎబాకస్కు మధ్య భాగంలో 24 ఆకులు కలిగిన ధర్మచక్రాన్ని అక్కడ ప్రతిష్ఠింపచేశాడు, చెక్కాడు. ఆ ఎబాకస్కు దిగువ భాగన ఈ యొక్క దేవనాగరి లిపిలో ఈ యొక్క సత్యమేవ జయతే అనే వాక్యాన్ని చెక్కించాడు. అంటే సత్యమే ఎప్పుడైనా జయిస్తుంది. ఆ యొక్క సత్యమేవ జయతే అనే వాక్యాన్ని అశోకుడు మన 108 ఉపనిషత్తుల్లో ఒకటైన మాండుకోపనిషత్తు నుండి ఈ సత్యమేవ జయతే వాక్యాన్ని గ్రహించి తన యొక్క సారనాథ స్థూపం మీదకి ఎబాకస్ దిగువన ఈ వాక్యాన్ని గ్రహించాడు. మన భారత ప్రభుత్వం ఈ సత్యమేవ జయతే అనే వాక్యాన్ని, ధర్మచక్రాన్ని, 4 సింహాలను ఇదే సారనాథ స్థూపం నుండి మనము గ్రహించడం అనేది, మన భారత ప్రభుత్వం అనేది గ్రహించడం అనేది జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందులో ఎస్పెషల్లీ ఇక్కడ మనం చూస్తే సారనాథ స్థూపం మీద మనకి ప్రధానంగా 4 సింహాలు ఉంటాయన్నాము. కానీ మనకు కనిపించేవి ఏమిటంటే 3 సింహాలు మాత్రమే కనపడకుండా వెనక భాగాన 4వ సింహం ఉంటుంది. ఆ 4వ సింహం, కనపడని 4వ సింహం మన భారతదేశ జాతీయతకు ప్రతీకగా, జాతీయ భావాలకు ప్రతీకగా దాన్ని మనం భావిస్తాం, జాతీయ భావనలకు ప్రతీకగా. మరి ఈ కనపడే 3 సింహాలు చూస్తే ముఖ్యంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇవేమో ఈ 3 టెక్స్ట్ బుక్లో మనకు టేబుల్లో క్లియర్గా ఇచ్చాడు. ఇదే మనకి ఎగ్జామ్లో రేపు అడుగుతాడు, మనం కోల్పోతాం. జాగ్రత్త చూడండి, 4 సింహాల్లో 1 సింహం కనపడదు. కనపడిన 4వ సింహం మన భారతదేశ లేదా మన జాతీయత భావాలకు ప్రతీకగా ఉంటే, కనపడే 3 సింహాలు అధికారానికి, ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా దాన్ని భావించడం అనేది జరిగింది. అలాగే ఈ సారనాథ స్థూపం మీద ఈ ఎబాకస్కు కింది భాగాన మనం గమనిస్తే మనకు 2 జంతువులు కనపడతాయి. 2 జంతువులు, ఇది మనకు కుడివైపున చూస్తే వృషభం, అలాగే ఎడమ వైపున చూస్తే అశ్వం.
అంటే గుర్రం. కుడివైపున ఉష్ణం అనేటటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టపడే వ్యక్తికి కష్టపడే మనస్తత్వాన్ని గురించి తెలియజేస్తుంది. కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తుంది కుడివైపున ఉన్నటువంటి వృషభం లేదా ఎద్దు. ఎడమవైపు ఉన్నటువంటిది గుర్రం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా లేజినెస్గా కాకుండా ఒక నిరుత్సాహపరుడుగా కాకుండా ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్గా వేగంగా శక్తివంతంగా ఉండాలి. తను అనుకున్న లక్ష్యం వైపు పరుగెత్తుతూనే ఉండాలి. అప్పటి వరకు పోరాటాన్ని ఆపకూడదు అంటూ వేగాన్ని శక్తిని ఈ యొక్క ఎడమ వైపున ఉన్న గుర్రం అనేది తెలియజేస్తుంది. దానికి ప్రతీకలుగా మన భారత ప్రభుత్వం భావించడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. ఇది మనకు ఈ యొక్క పురావస్తు ఆధారాల్లో ఇవి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాంట్లో ఈ 14 శిలాశాసనాల్లో 13 శిలాశాసనాన్ని మనకి ఇక్కడనే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇక కట్టడాలలో 84,000 స్తూపాలు నాణ్యములు మనం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మనకు స్వదేశీ విదేశీ ఆధారాలు. స్వదేశీ ఆధారాల్లో ఏమిటి? అర్థశాస్త్రం. దీనిని చంద్రగుప్త మౌర్యుడు ప్రధానమంత్రి అయిన చాణక్యుడు కౌటిల్యుడు పేరుతో రచించాడు సంస్కృతం భాషలో. ఈయననే ఇండియన్ మకియావెల్లి అని చెప్పేసి అంటాం కౌటిల్యుణ్ణి. మరి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ప్రధానంగా పరిపాలనకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలను మేళవిస్తూ ఈ రెండు అంశాలకు సంబంధించిన అంశాలని ఈ యొక్క అర్థశాస్త్రంలో పొందుపరచడం జరిగింది. ఇది కేవలం మౌర్యుల కాలం నాటి పరిపాలన పరమైన ఆర్థిక సంబంధమైన అంశాలనే కాకుండా మౌర్యుల కాలం నాటి ఇతర సామాజిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా అర్థశాస్త్రం ప్రస్తావించడం జరిగింది. అంటే చరిత్రకారులకు మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం చాలా ఉపయోగపడిందని అర్థం. మరి ఇక నెక్స్ట్ది విదేశీ రచనల్లో మెగస్థనీస్ రచించిన ఇండిక. ఈ మెగస్థనీస్ ఎవరు? సిరియా రాజైన సెల్యూకస్ నికేటర్ అనే పాలకుడి యొక్క ఆస్థాన రాయబారి, భారతదేశాన్ని సందర్శించిన తొలి విదేశీ గ్రీకు రాయబారి మెగస్థనీస్. ఆ మెగస్థనీస్ చంద్రగుప్త మౌర్యుడి యొక్క ఆస్థానానికి రావడం, మౌర్యుల రాజధాని అయిన పాటలిపుత్ర నగరంలో నివాసం ఉండడం, మౌర్యుల కాలం నాటి కాల పరిస్థితులతో పాటు మౌర్యుల కాలం నాటి పరిపాలనా విధానం గురించి, చంద్రగుప్త మౌర్యుడి గురించి, పాటలిపుత్ర నగర వైభవం గురించి క్లియర్గా వివరిస్తూ ఈ గ్రీక్ భాషలో ఇండికా గ్రంథాన్ని రాశాడు. అంటే ఒక ఇండికా గ్రంథం అనేది డైరెక్ట్గా చూడగానే మనకిక్కడ గుర్తు రావాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటయ్యా అంటే ఇండికా అనేటటువంటి గ్రంథంలో మౌర్యుల కాలం నాటి ముఖ్యమైన ఆనాటి కాల పరిస్థితులు, ఆనాటి కాల పరిస్థితుల గురించి, ముఖ్యంగా వారి యొక్క పరిపాలనా విధానము, ఈ అంశాలను ప్రధానంగా ఈ యొక్క ఇండికా గ్రంథంలో ఈయన వివరించడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. మరి ఈ ఆధారాల ప్రకారం మరి మౌర్య రాజులు వారికి సంబంధించిన సమాచారం ఏమిటి అనేటటువంటిది మనము ఇక్కడ చూద్దాము. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఈ ఆధారాల ప్రకారం మౌర్య సామ్రాజ్య చక్రవర్తులు ఎవరు మరి ప్రధానంగా ఇక్కడ మనం చూద్దాం. మరి ఇందులో ఫస్ట్ మనకిక్కడ చంద్రగుప్త మౌర్యుడు తర్వాత ఆయన యొక్క కుమారుడు బిందుసారుడు,
బిందుసారుడు, తర్వాత ఆయన యొక్క కుమారుడు అశోకుడు, వీళ్ళు ప్రధానమైనటువంటి పాలకులు. మరి ఇందులో చంద్రగుప్త మౌర్యుడు గురించి ఆల్రెడీ చెప్పాను, ఈయన మౌర్య సామ్రాజ్య స్థాపకుడిగా పేరుగాంచాడు. పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని 321 క్రీస్తు పూర్వంలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు తన ప్రధానమంత్రి చాణక్యుడి సపోర్ట్తో. మరి చంద్రగుప్త మౌర్యుడి తర్వాత ఆయన కుమారుడు బిందుసారుడు వచ్చాడు. బిందుసారుడి తర్వాత ఇక అశోకుడి కాలం నుండి మౌర్య సామ్రాజ్యం అనేది అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి మౌర్య సామ్రాజ్య చక్రవర్తుల్లో అందరికంటే గొప్పవాడిగా పేరుగాంచాడు ఎవరయ్యా అంటే అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడి మనవడు, బిందుసారుడి యొక్క కుమారుడు. వీళ్ళది వంశపాలన లేదా కుటుంబ పాలనగా ప్రసిద్ధిగాంచింది. రాజరికం అనేది వంశపారంపర్యంగా రావడం జరిగింది మౌర్యుల కాలంలో. మరి ఇక ముఖ్యంగా ఈ అశోకుడి కాలంలో జరిగిన పరిణామం చూస్తే, మౌర్య సామ్రాజ్య చక్రవర్తుల గొప్పవాడైన అశోకుడు తన తాత కాలం నుండి కూడా మౌర్య సామ్రాజ్యము నలుదిక్కుల భారతదేశం తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. కానీ తన తాత అయిన చంద్రగుప్తుడికి జయించడం వీలు కాని సాధ్యం కానటువంటి ఈ యొక్క కంట్లో నలుసులాగా ఉన్న కళింగ రాజ్యాన్ని జయించాలనుకున్నాడు. అంటే చంద్రగుప్త మౌర్యుడికి సాధ్యం కాని మౌర్య సామ్రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న విశాలమైన స్వతంత్ర రాజ్యంగా పేరుగాంచిన కళింగ రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యుడు దాన్ని సాధించలేకపోయాడు. దానిని సాధించి మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగంగా చేసి అఖండ భారతావనిని జయించాలని అశోకుడు కలలుగన్నాడు. అందులో భాగంగానే అశోకుడు ఏం చేశాడు, ఈ యొక్క కళింగ రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించాడు 261 బీసీలో. మరి ఈ యుద్ధంలో అతిపెద్ద మౌర్యుల సైనిక శక్తి ముందు చిన్న సైనిక వ్యవస్థ కలిగిన కళింగ రాజ్యం చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దాని ఫలితం 100,000 మరణిస్తే 150,000 మందికి పైగా గాయపడి బందీలుగా చిక్కడం అనేటటువంటిది జరిగింది. బానిసలుగా మారారు, గాయపడ్డారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో తాను అనుకున్నటువంటి విజయాన్ని అయితే సాధించాడు, బట్ దగ్గరుండి ఈ మారణహోమాన్ని రక్తపాతాన్ని చూసిన అశోకుడు చెలించిపోయాడు పూర్తి స్థాయిలో. ముఖ్యంగా ఇక భవిష్యత్తులో నేను యుద్ధాలు చెయ్యను, ఇంత మారణహోమానికి రక్తపాతానికి కారకుడయ్యానని చెప్పేసి భావించి ముఖ్యంగా యుద్ధాలకు స్వస్తి పలికాడు. కళింగ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత కూడా ఇక ప్రజా సంక్షేమమే నాకు ముఖ్యం, ధమ్మాన్ని నేను బలం ద్వారా గెలవడం కంటే ధమ్మాన్ని నేను ప్రచారం చేస్తాను. అంటే ధర్మాన్ని నేను ప్రచారం చేస్తాను, బలం ద్వారా గెలవడం కంటే ధమ్మం ద్వారా గెలుస్తాను, ప్రజా సంక్షేమమే నాకు ముఖ్యం, రాజ్య విస్తరణ కాదు. ఇక నుంచి ఎవరు నా తర్వాత వచ్చే వారసులు కూడా యుద్ధాలు చేయకూడదు, ప్రజాపాలన సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలని నేను ఆదేశిస్తున్నాను అంటూ తాను వేసిన 14 శిలాశాసనంలో ముఖ్యమైన ఈ 13వ శిలాశాసనంలో ఈ కళింగ యుద్ధం గురించి, దాని పరిణామాల గురించి వివరించాడు. వివరించడమే కాదు, బౌద్ధ ధర్మానికి కేంద్ర బిందువుగా ఉన్న బౌద్ధ మతాన్ని అశోకుడు ఉపగుప్తుడు అనే 8 బాలుడు నుంచి బౌద్ధ మత దీక్షను పొంది ఆనాటి నుంచి బౌద్ధ మతానికి అనుబంధంగా తాను అనుకున్న ధమ్మ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగానే 3వ బౌద్ధ మత సంగీతి తన పాటలీపుత్రంలో, రాజధాని పాటలీపుత్రంలో ఏర్పాటు చేశాడు. బౌద్ధ మతాన్ని మన భారతదేశంతో పాటు విదేశాలలో కూడా వ్యాప్తి చెందించి అంతర్జాతీయ మతంగా తీర్చిదిద్దాడు ఈ యొక్క అశోకుడు. ఆ క్రమంలోనే 84,000 స్తూపాలను నిర్మించాడు, బౌద్ధ మత స్తూపాలను నిర్మించాడు. తాను దేశ నలుదిక్కుల 14 శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు, 3 గుహాలయ శాసనాలు వేయించి తాను అనుకున్న ధర్మ సందేశాన్ని, ప్రజలు పాటించవలసిన ధర్మం, ఆచారాలు, సాంప్రదాయాలు, నైతిక విలువలు, కట్టుబాట్లు, వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను అశోకుడు ఆ శిలాశాసనాల మీద సందేశం రూపంలో
చెక్కించాడు. చదువు వచ్చినటువంటి వాళ్ళు చదువుకొని వాటిని ఆచరించాలని, చదువు రానటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా దగ్గరుండి తన యొక్క శాసనాల మీద ఏ సందేశాలు ఉన్నాయో వాటిని చదివి ఆ నిరక్షరాశులైన ప్రజలకు వినిపించి వాటిని ఆచరించేలా చేయాలని ఈ అశోకుడు ప్రత్యేకమైన అధికారులను నియమించాడు. ఆ ప్రత్యేకమైన అధికారుల పేరే ధర్మ మహామాత్రులు. అలా వీరి యొక్క సహకారంతో అశోకుడు యొక్క ధర్మాన్ని ప్రధానంగా ఈ శిలాశాసనాల మీద, స్తంభ శాసనాల మీద, గుహాలయ శాసనాల మీద చెక్కించి ధర్మాన్ని అనుసరించేలా చేయడం అనేది జరిగింది. మరి అలా అశోకుడు చెప్పినటువంటి ప్రధాన ఈ యొక్క ధర్మ సూత్రాలు ఏమిటి శాసనాలలో అంటే, మనకు ముఖ్యంగా జంతువుల పట్ల దయను కలిగి ఉండాలి, పేదల పట్ల సానుభూతిని కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల విధేయాలి, పెద్దలను గౌరవించాలి, పెద్దలందరినీ కూడా గౌరవించాలి, ఇతర మతాలను విమర్శించరాదు, ఇతర మతాలను విమర్శించరాదు. అలాగే మనకు అత్యంత ముఖ్యమైనవి ఏంటంటే, ప్రజా సంక్షేమం కొరకు పాటుపడాలి, ప్రజా సంక్షేమం కొరకు పాటుపడాలి, జంతువుల పట్ల దయాజాలి కలిగి ఉండాలి, పేదల పట్ల సానుభూతి కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి, పెద్దలందరినీ కూడా మర్యాద పూర్వకంగా గౌరవించాలి, నీ మతాన్ని నువ్వు అనుసరిస్తూ ఇతర మతాలను విమర్శించరాదు, అలా చేస్తే నీ మతానికి నువ్వే పెద్ద హాని చేసిన వాడు అవుతావని చెప్పాడు. అలాగే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఇతరులను, తోటి వారిని ప్రేమించాలి, ఇతరుల బాధలు నీ బాధలుగా, ఇతరుల సమస్యలు నీ సమస్యలుగా అనుకొని వాటిని నెరవేర్చేటటువంటి పరిష్కరించే స్థాయికి ఎదగాలని, ఇటువంటి ప్రధానమైన మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈ ధర్మసూత్రాలు అనేటటువంటివి ఈ శాసనాలలో అశోకు వీటిని వేయించడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్గా మనం ఇది గుర్తుంచుకోవాలి. వీటన్నిటిని కూడా పాటించేశాడు. పాటించేసి ఏం చేశాడు? చండాశోకుడు నీచాశోకుడుగా మారణహోమాన్ని రక్తపాతానికి కారకుడైనటువంటి అశోకుడు ఈ యొక్క అనేకమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఈ యొక్క ప్రజల వద్దకు తీసుకెళ్ళి ముఖ్యమైనటువంటి ఒక గొప్ప పాలకుడిగా పేరుగాంచాడు. అతన్ని మార్చింది కళింగ యుద్ధం అనేటటువంటిది, అతన్ని మార్చడం అనేటటువంటిది జరిగింది. మరి అటువంటి స్థితిలో ఆయన ఏం చేశాడు? ఈ యొక్క ధమ్మ విధానాన్ని అనుసరిస్తూనే బౌద్ధ మతాన్ని స్వీకరించి ప్రజా సంక్షేమమే నాకు ముఖ్యమంటూ తన పాలనలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఆహారం, నీరు చాలా అవసరమని వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు అశోకుడు. వాటిని ప్రతి ఒక్కరికి అందించేటటువంటి బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. అదే రీతిలో ఆహారాన్ని, నీరు అందించే ప్రయత్నం చేశాడు. వాటికి ఏమాత్రం లోటు లేకుండా వాటి మీద తన దృష్టిని కేంద్రీకరించాడు. అధికారులను ఆదేశించాడు, అటువంటి సమస్యలు నా రాజ్యంలో ఉండకూడదన్నాడు. ఆహారం, నీరు, దీనికోసం ఆయన ఏం చేశాడు? రహదారులను నిర్మించాడు. వ్యాపార వాణిజ్యాలకి, బాటసారులకు, యాత్రికులకు ఏమాత్రం లోటుపాట్లు రాకుండా రహదారుల వెంట సేద తీరడానికి చెట్లను నాటించాడు. సత్రాలను నిర్మించాడు. సత్రాల వద్ద ఆహారం, నీరు లోటు రాకుండా పండ్లను అందించాడు, ఆహారాన్ని అందించాడు, బావులను త్రవ్వించి మంచినీటిని అందించాడు. ప్రతి ఒక్కటి వీటితో పాటు ఈ యొక్క జబ్బు పడ్డప్పుడు ఈ యొక్క వైద్య సదుపాయాలు ఉండాలని ఆసుపత్రులు కట్టించాడు. వీటితో పాటుగా నోరు లేని మూగ జీవాలకు కూడా, అంటే జంతువులకు కూడా ఈ యొక్క ఉచిత వైద్య సదుపాయాలను కల్పించాడు. అందుకనే భారతదేశ చరిత్రే కాదు, ప్రపంచ చరిత్రలోనే మనుషులతో పాటు నోరు లేని మూగ జీవాలు, అంటే జంతువులకు కూడా వైద్య సదుపాయాలు కల్పించిన మొట్టమొదటి ఏకైక భారతదేశ పాలకుడు, చక్రవర్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వనంలోని అశోకుడు. కాబట్టే అతడు అశోక ది గ్రేట్గా పేరుగాంచాడు.
ప్రజలు చేత ఆయన గొప్ప పాలకుడిగా ఆయనను పొగిడించుకునే స్థాయికి వచ్చాడు. ధర్మాన్ని అంటిపెట్టుకున్నాడు, బౌద్ధ మతాన్ని వ్యాప్తి చెందించాడు, మౌర్య సామ్రాజ్యాన్ని సుభిక్షంగా తీసుకొచ్చే స్థాయికి ఆయన చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, ఇది మనకు ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం. అర్థమవుతుందా? మరి ఇంత గొప్ప పాలకుడైన అశోకుడి వారసులు అసమర్థులు. అందుకనే ఈ అశోకుడు మరణించిన తర్వాత వచ్చిన అసమర్థులు, ఆ కడపటి లేదా చివరి మౌర్యులు అసమర్థులు, బలహీనుడులు కావడం వలన ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం అనేటటువంటిది ఈ యొక్క మౌర్యుల సామంతులైన శుంగుల చేతిలో ఈ యొక్క పతనం కావడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, ఇది ఇక్కడ మన బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క రాజ్యాలు సామ్రాజ్యాలలో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారం అన్నప్పుడు ఇది మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.